తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల శ్రీమతి ఇంద్రాగాంధీ మున్సిపల్ హై స్కూల్ నందు 14వ తేదీ ఆదివారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఓటర్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామచంద్రపురం ఎస్ఐ విజయశంకర్ తెలిపారు. రామచంద్రపురం స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామచంద్రపురం డిఎస్సీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని అన్నారు. 6 సీఐలు, 15 మంది ఎస్ఐలు, 34 మంది పీసీలు, 35 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. చెప్పండి సార్. నమస్తే అండి, నేను రామచంద్రపురం ఎస్ఐ అండి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా ఎస్పీ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఎస్డిపిఓ రామచంద్రపురం వారి పర్యవేక్షణలో సీఐ రామచంద్రం గారు ఉన్నారు. మేము ఇతర సుమారు 100 మంది సిబ్బందితో ఈ కౌంటింగ్ బందోబస్తు నిర్వహించడం జరుగుతుందండి. ఎలక్షన్లో ప్రశాంతంగా జరిగినట్లే ఈ కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందండి. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా సైమల్టేనియస్గా ఉండకుండా దానికి కూడా సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందండి. బందోబస్తు నిమిత్తం ఈ రెండు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలో పర్యవేక్షణ పటిష్టంగా నిర్వహిస్తూ దీన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అకౌంటింగ్ కేంద్రం నుంచి ఎంత దూరంలో ఎంతమంది ఎలా చేస్తారు ఏంటి? సిబ్బంది 100 మీటర్ల వరకు ఎవరో ఎలా చేయడం జరుగుతుందండి. ఓన్లీ క్యాండిడేట్ వారి యొక్క ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా చేయడం జరుగుతుందండి. ఆ సిబ్బంది ఎవరైతే ఎలక్షన్ కౌంటింగ్ సిబ్బంది మనకు నామ్స్ ప్రకారం ఎంతమందిని అయితే ఎలా చేయాలో ఆ లిస్ట్ ప్రకారమే మనం ఎలా చేయడం జరుగుతుందండి. తర్వాత విజేతలైన వాళ్ళు ఊరేగింపులు ఎలాంటివి ఉంటాయి కదా సార్, వాటిని ఏమైనా అనుమతి ఉందా? ఊరేగింపులు జరగడానికి అది ఒకటి పరిష్కారం అనేది చూస్తామండి, అధికారులతో మాట్లాడుతుంది. ప్రజెంట్ అయితే లేదు సార్. ప్రజెంట్ అయితే లేదండి.